సమ్మర్ ప్లస్ హాలిడేస్ ఈజ్ ఈక్వల్ టు అవకాయ్ బచ్చను. టైటిల్ ఏంటి భయ, ఎలా ఉంది, ఇంకేం పేర్లు దొరకలేదా నీకు అంటే అక్కడికే వచ్చేస్తున్నా. కథ మొత్తం విని మీకు కూడా ఇలాంటి స్వీట్ మెమొరీస్ ఏమన్నా ఉంటే వాటిని, వాటితో పాటు టైటిల్పై ఉన్న మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నమస్తే, నా పేరు కాలేష్, మీరు వింటున్నది మన అరుగు కథలు. మనందరం చిన్నతనంలో ఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పుడు అయిపోతాయా, సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు ఇస్తారా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికో లేదా నాన్నమ్మ వాళ్ళ ఇంటికో ఎప్పుడెప్పుడు చెక్ చేద్దామా అని ఎదురు చూసిన వాళ్ళమే కదా. సో నేను కూడా అలాగే ఎదురు చూసేవాడిని. కాకపోతే చిన్న చేంజ్, నేను అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి కాదు కానీ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఎదురు చూసేవాడిని. ఆ ఊరే నందిగామ. ఎందుకు ఆ ఊరే వెళ్ళేవాడిని అంటే అక్కడ మా పార్వతక్క, గాయత్రి అక్క, అన్నపూర్ణక్క, ప్రసాదన్న, సాంబన్న, చిన్న ప్రసాదన్నలు ఉండేవాళ్ళు. వాళ్ళతో నాకు మంచి స్వీట్ మెమరీస్, మంచి బాండింగ్ అనేది ఏర్పడటం వల్ల ఎప్పుడు వెళ్ళాలనుకున్నా అక్కడికే వెళ్ళేవాడిని. ఫైనల్లీ ఎగ్జామ్స్ అయిపోయి ఎదురు చూస్తూ ఉండేవాడిని, నన్ను ఎవరు తీసుకెళ్ళడానికి వస్తారా, పెద్దమ్మ వస్తుందా, పెద్దనాన్న వస్తాడా అని గంటకోసారి గేటు దగ్గరికి వచ్చి చూసుకుంటూ ఉండేవాడిని. ఎదురు చూసినట్టుగానే మా పెద్దమ్మ వచ్చి ఊరికి తీసుకెళ్ళేది. ఆ ఊరు, ఆ ఇల్లు ఎంత చెప్పినా తక్కువేలేండి. సినిమాలో చూపించినట్లుగా ఓ పెద్ద ఇల్లు, అందులో పెద్దమ్మ, పెద్దనాన్న, అత్తయ్య, మావయ్య, చిన్నమ్మ, బాబాయ్యలతో పాటు అక్కలు, నాన్నలు అందరూ ఒకే బిల్డింగ్లో కలిసి ఉండేవాళ్ళం. ఎంతో సందడిగా ఉండేది. ఊరికి బస్సులో బయలుదేరిన నాకు ఇంటికి చేరుకునేసరికి గతంలో అక్కలతో అన్నలతో కలిసి ఉన్న స్వీట్ మెమరీస్ అన్నింటినీ నెమరవేసుకుంటూ బస్సులోనే నిద్రపోయేవాడిని. ఊర్లోకి రాగానే పెద్దమ్మ నిద్రలేపేది. బస్సు దిగి ఇంటి మెయిన్ గేట్లోకి ఎంటర్ అయిన నాకు అక్కలు, అన్నలతో కలిసి సంతోషంగా గడిపే ఆ టైంలో నా ఆనందానికి అవధులు లేకుండా ఉండేవి. మెల్లగా వాటి నుంచి తేరుకొని ఫ్రెష్ అయ్యి భోజనాలన్నీ కంప్లీట్ చేసుకొని ఒక్కొక్కరుగా పిల్లలందరం డాబాపైకి చేరేవాళ్ళం కబుర్లు చెప్పుకుంటూ పడుకోవడానికి. అలా డాబాపైకి చేరిన వాళ్ళలో చదువుకునేవాళ్ళు, మిగతా వాళ్ళందరం పడుకొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. మధ్య మధ్యలో చదివే వాళ్ళని కూడా చెడగొట్టి ముచ్చట్లలోకి లాగి గోలగోల చేస్తూ హ్యాపీగా నిద్రలోకి జారుకునేవాళ్ళం. అలా నిద్రపోయిన నాకు పొద్దు పొద్దున్నే 8:30కి ఎక్కడో 2-3 బజార్లు అవతల ఉన్న రిక్షా మైక్ సౌండ్ నుంచి, కాకతీయ పబ్లిక్ స్కూల్, మీ పిల్లలను మా స్కూల్లో చేర్చండి, వారి భవిష్యత్తును బంగారు బాటలో వేస్తాం, వెండి బాటలో వేస్తాం అంటూ వినిపిస్తూ ఉండేది. నిద్ర లెగుద్దామని ముసుగు కప్పి ఉన్న దుప్పట్ని స్లో మోషన్లో తీస్తూ ఉంటే పై ఆకాశం నుండి మిస్టర్ సూర్య గారు, లేరా బాబు ఇంకెంతసేపు పడుకుంటావు అని ఎండని నా కళ్ళ మీద వేసేవారు. దాంతో లేచి కిందకు వెళ్ళేసరికి ప్రసాదన్న ఈనాడు పేపర్ చదువుతూ నాలెడ్జ్ పెంచుకునే పనిలో ఉండేవాడు. పనిలో పనిగా నేను కూడా పక్కనే ఉన్న వసుంధరా సినిమా పేజీ తీసుకుని ఓ 5 నిమిషాల్లో రోబో సినిమాలో చిట్టిలాగా స్కాన్ చేసి అక్కడి నుండి వెళ్ళి టీవీ ముందు కూర్చునేవాడిని. వెంటనే అన్నపూర్ణక్క మొహం కడుక్కోరా, టిఫిన్ చేద్దామని అనేది. మనం లేవాలిగా టీవీని అతుక్కొని లేచే వాళ్ళమే కాదు. ఒక 1/4 గంట తర్వాత వెనకాల నుండి పెద్దగా ఊరే గాడిదే మొహం కడుక్కోరా అని ఎంతో ప్రేమగా మా పెద్దమ్మ చెబితే అప్పుడు లేచి మొహం కడుక్కొని పెద్దమ్మ దగ్గరకు వెళితే వేడి వేడి దోశలు వేసి పెట్టేది కొబ్బరి చట్నీతో. అది తీసుకొని మెల్లగా ఒక్కో ముక్క తింటూ పక్క పోర్షన్లో ఉండే చిన్నమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అక్కడ టిఫిన్ ఏంటో చూసి దాన్ని కూడా ప్లేట్లో ఓ మూల పెట్టుకుని పక్క రూమ్లో ఆ సమయానికి చిన్న ప్రసాదన్నో సాంబన్నో ఉంటే వాళ్ళని పలకరించుకుంటూ టిఫిన్ మొత్తాన్ని కంప్లీట్ చేసేవాడిని. టైం గడిచే కొద్దీ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉండేవాడు. మనకి టైంపాస్ కావాలి కాబట్టి మెల్లగా బాత్రూంలో షవర్ కింద చేరి ఓ 1/2 గంట పాటు ఆటలాడి ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి మెల్లగా రోడ్డు మీదకు వచ్చి తెలిసిన వారందరినీ పలకరించుకుంటూ అదే ఊర్లో ఉన్న మరో బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. ఎరా టిఫిన్ చేసావా అని చిన్నమ్మ అడగగానే, తిన్నా చిన్నమ్మా అంటూ మెల్లగా టీవీ ఆన్ చేసి ముందు రోజు రాత్రి కేబుల్ టీవీలో వేసిన కొత్త సినిమాను తిరిగి మళ్ళీ పొద్దున్నే వేస్తాడు ఆ ఊర్లో. ఆ సినిమా చూసి అక్కడే తిని అక్కడే ఉన్న మరొక అన్న కుమార్తో నాకు వచ్చి రాని క్రికెట్ ఆడి సాయంత్రం 4:30-5 గంటలకు తిరిగి మళ్ళీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి చేరేవాడిని. వచ్చి రావడంతోనే డైరెక్ట్గా వంటగదిలోకి వెళ్ళి నీళ్లలో నానబెట్టిన రసం మామిడికాయను తీసుకుని డాబాపైకి వెళ్ళే మెట్లకుండా బాత్రూమ్ స్లాబ్ మీదకి చేరి అక్కడ కూర్చొని ప్రశాంతంగా చల్లటి గాలి, కోయిల శబ్దాలు, కంచెలను మేస్తున్న మేకలను చూస్తూ, నా తోటి పిల్లలు ఆడే క్రికెట్ను చూస్తూ మామిడికాయని కంప్లీట్ చేసేవాడిని. మంచిగా వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ అప్పటికే డాబాపైకి చేరి కబుర్లు చెప్పుకుంటున్న అన్న అక్కలతో ఆటలాడుతూ పక్కనే ఉన్న ట్యాంకుకు వాటర్ పైప్ పెట్టి శుభ్రంగా నీళ్లతో డాబా మొత్తాన్ని తడిపి పెరట్లో ఉన్న మొక్కలకు నీళ్లు పోసే సమయానికి చీకట పడ్డేది. ఎవరికి వాళ్ళందరం ఫ్రెష్ అయ్యి పిల్లలందరం కలిసి ఆరు బయటకు వచ్చిన ముచ్చట్లు చెప్పుకుంటుంటే పెద్దమ్మ వచ్చి, ఎరా పిల్లకాయలు అందరూ కలిపి బొచ్చి అన్నం పెట్టమంటారా అంటే అందరం తల్లాడించేవాళ్ళం.
వేడివేడిగా పొగల కక్కే అన్నాన్ని ఒక పెద్ద బొచ్చులో పెట్టుకొని చిన్న సైజు సిరామిక్ జాడీలో ఉన్న మామిడికాయ పచ్చడిని తీసుకొచ్చి పిల్లల మధ్యలో కూర్చొని వేడివేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసి కలిపే టైంలో కరెక్ట్గా పవర్ పోయేది. వెంటనే మాలో ఒకరు వెళ్ళి బ్యాటరీ లైట్ తీసుకువస్తే ఆ బ్యాటరీ లైట్ చిన్నపాటి వెలుతురులో ఆరు బయట వెన్నెల నుండి వచ్చే వెలుతురు మిక్స్ అయ్యి ఒక చిన్నపాటి కాంతి వచ్చేది. ఆ కాంతిలో చెట్ల నుండి వచ్చే చల్లటి గాలి, ఆ గాలితో పాటు కమ్మటి ఆకాయ స్మెల్లు అబ్బా నోరూరిపోయేది. ఇంతలో అందరికీ పెద్దమ్మ తన అరచేతి సైజు అంత ముద్దలు చేసి మా చేతిలో పెడితే చేతిలో ఉన్న ముద్దను తింటూ ఆవకాయను ఆస్వాదిస్తూ తినేది తక్కువ పారేసేది ఎక్కువ అన్నట్టు కొంచెం కింద కొంచెం ఒళ్ళో పడేసుకుంటూ తినేవాళ్ళం పోటా పోటీలుగా నాకంటే నాకను గోళ చేస్తూ. మా గోళను ఆనందిస్తూ పెద్దవాళ్ళు ఆనందపడేవారు. ఇలా వేసంకాలం మొత్తం కూడా ఎంజాయ్ చేస్తూ సెలవులు ముగిసే టయానికి గుండెల నిండా ఎన్నో స్వీట్ మెమొరీస్తో తిరిగి మళ్ళీ మా ఇంటికి చేరేవాడిని. ఏదైనా ఆ రోజులే వేరు, మళ్ళీ ఆ రోజులు ఎప్పటికీ తిరిగి రావు. సమ్మర్ సెలవులు, అక్క అన్నలతో కలిసిన స్వీట్ మెమొరీస్, ఆవకాయ బొచ్చన్ను, ఏదైనా మళ్ళీ ఆ రోజులే అద్భుతం.